గారు కోదండపాణి గారి దగ్గర బాలు గారు సహాయకులుగా పనిచేస్తున్న రోజులు అవి. పేదరాజ్ పెద్దమ్మ కథ మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతోంది. కంపోజింగ్ మొదలవక ముందే ఒక డజన్ హిందీ పాటల ఈపీలు తీసుకొచ్చి కోదండపాణి గారి ముందు పడేసి వాటిలోని పాటలను చేయమని కోదండపాణి గారిని ఆదేశించారంట ఆ చిత్ర దర్శకులు గిడుతూరు సూర్యం గారు. అవే ఎందుకండి, మీరు సన్నివేశాలు చెప్పండి, నేనే బాణీలు ఇస్తాను కదా అని నచ్చజెప్పిపోయారంట కోదండపాణి గారు. దర్శకులు ససేమిరా అన్నారంట. అంతే, అంతెత్తున లేచారంట కోదండపాణి గారు. ఏం జరుగుతుందోనని భయపడ్డారంట బాలుగారు. ఆ తర్వాత నిర్మాత రావడం, సమస్యని పరిష్కరించడం, మళ్ళీ కోదండపాణి గారు స్వరకల్పనలకు పూనుకోవడం, ఆణిముత్యాలాంటి పాటలు పుట్టడం జరిగిపోయాయి. ఆ చిత్రం కోసం జి విజయరత్నం గారి సాహిత్యాన్ని అందించగా బాలుగారు జానకి గారు పాడినటువంటి ఆ మధుర గీతాన్ని విందాము. ఇప్పుడు బాలుగారు చిత్రమ్మ గారుల నోట. లెట్స్ వెల్కమ్ దెం. మదిలో మృగిన మంజుల వీణన, మదిలో మృగిన మంజుల వీణ. చెలిరావే ఈ జగమేలనే నీ మది చాలునే, నీ సరి నీవే నా చెలిరావే ఈ జగమేలనే నీ మది చాలునే. మదిలో మృగిన మంజుల వీణ.